ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ రోజు మీకైతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో లవ్ వాట్సాప్ క్రియేటర్స్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో ఎడిటింగ్ ఎలా ఉంది ఇక్కడ డెమో అయితే చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఇక్కడ మనకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని రెండు సార్లు పెట్టుకుని ఒక మంచి లిరికల్ వీడియోని యాడ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ క్రియేటర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదంతా ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు గనక వీడియోస్ తప్పకుండా వీడియో లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కలుస్తాం, వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ముందు ఇక్కడ మీరు ఏం చేశారంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న కైన్మాస్టర్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఇక్కడైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ప్లస్ బటన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు 16:9 సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, మూన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఈ లేయర్ ని మనం 30 సెకండ్స్ వరకు అయితే జరుపుకోవాలి. సో ఎందుకంటే మనకి యాక్చువల్ గా వాట్సాప్ స్టేటస్ లో 30 సెకండ్స్ ఉంటాయి కదా, సో దీన్ని కూడా మనం 30 సెకండ్స్ వరకు అయితే జరుపుకోవాలి. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్ లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ పక్కన ఒక పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ వీడియో మన వీడియోకి ఫిట్ అవుతుంది. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు స్పీకర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మనం స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ మనం బ్యాక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం కిందికి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనం స్క్రీన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓన్లీ ఆ బటర్ఫ్లై మాత్రమే యాడ్ అవడం జరుగుతుంది, ఇక్కడ మనకు బ్లాక్ స్క్రీన్ పోతుంది. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మళ్ళీ వీడియో స్టార్టింగ్ లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ మీకు ఒకటి అయితే చెప్పాలి, అదేంటి అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఉండొద్దు, అంటే మనం ఆల్రెడీ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫోటో బ్యాక్గ్రౌండ్ ని. సో మరి మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ ఆ టాపిక్ పైన ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో మీరు చూడండి. వీడియో యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇట్లా మీరు ఆ వీడియోని చూసిన తర్వాత ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకుంటారు కదా, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకు దీనికి ఆఫ్ ఫోటో అయితే బాగా మ్యాచ్ అవుతుంది అనమాట, సో దీన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఆఫ్ ఫోటో లాగా ఇక్కడ మీరు అయితే వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ కన్నా ఇట్లా మనకైతే రైట్ సైడ్ బాగా సూట్ అవుతుంది అనమాట. ఈ ప్లేస్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ ఉంది కదా, ఇమేజ్ లేయర్, దీన్ని మీరు వీడియో లెంత్ ఎంతవరకు అయితే తీసుకురు సో అంతవరకు ఇట్లా మీరు అయితే జరుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ లో మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ మనం డూప్లికేట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు 2 అవే ఇమేజ్ లేయర్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మనం ఒక దానిపై క్లిక్ చేసి ఇప్పుడు మనం దీని యొక్క సైజ్ ని మొత్తం ఇట్లా కొంచెం చాలా చిన్నగా వేసుకొని రైట్ సైడ్ లో మనకు క్రాపింగ్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ ని ఎనేబుల్ చేసి ఫిదర్ ని ఫుల్ గా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇంకా ఇట్లా మనం అయితే ఆఫ్ ఫోటో లాగా మస్తు ఇట్లా మనం ఆఫ్ ఫోటో లాగా ఇట్లా క్రాప్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు రైట్ సైడ్ లో అడ్జస్ట్మెంట్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనకు సాచ్యురేషన్ అని ఉంది కదా, దీన్ని మనం -1% అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇమేజ్ ని మీరు ఇట్లయితే ఎక్కువగా జూమ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు వీడియో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీరు అయితే జూమ్ చేసుకోండి మీకు నచ్చినంత వరకు. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకు అల్ఫా ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసి దీని యొక్క ఒపాసిటీని మీరు 35% అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ మళ్ళీ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెంటర్ టు బ్యాక్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ ని కాకుండా ఇంకో ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ ని మీరు ఇట్లయితే మంచి అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఈ 2 ఇమేజెస్ ని మీరు మీకు నచ్చిన విధంగా, సో ఈ విధంగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు 2 ఇమేజెస్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియో స్టార్టింగ్ లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సాంగ్ లిరికల్ వీడియో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ లిరికల్ వీడియో వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటుంది, సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ లిరికల్ వీడియో ప్లేస్ లో మీరు వేరే లిరికల్ వీడియోస్ ని కూడా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఈ లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ లో మనకు క్రోమకి అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి దీన్ని మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే మనకు ఆ లిరికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు రెడ్ కలర్ ఉండే కదా అది పోతుంది అనమాట. ఒకవేళ పోకపోతే కింద మనకు కీ కలర్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి రెడ్ కలర్ ని చూస్ చేసుకుంటే పోతుంది. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. దీన్ని మనం వీడియోకి మంచి ఇట్లా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి.
తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మళ్ళీ వీడియో స్టార్టింగ్ లో రెడ్ మార్క్ ఉంచాలి. లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన దాంట్లో స్మోక్ అలాగే స్నో రెండు ఎఫెక్ట్లను కలిపి ఒకటే ఎఫెక్ట్ వీడియో లాగించాను అనమాట. ఆ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మీరు వీడియో నిండా అయితే మీరు అయితే మంచిగా అడ్జస్ట్ చేసుకోండి, ఫిట్ గా ఉండేలా. అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ స్పీకర్ ఐకన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, అది మనకు పోవాలంటే రైట్ సైడ్ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే పోతుంది అనమాట. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి, మనకు శాంపుల్ అనేది ఎట్లా వచ్చింది అనేది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనకు ఎడిటింగ్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏ విధంగా అయితే వస్తుంది అనమాట. చూడడానికి మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా. సో దీన్ని మనం చాలా ఈజీ అయితే ఎడిట్ చేసినాం. సో ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, దాని ఎండింగ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ రెడ్ మార్క్ నుంచి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి కత్తెర గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ట్రిమ్ రైట్ అప్ ప్లేడ్ అని ఉంది కదా సెకండ్ది, సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇట్లా ఎందుకు చెప్పిన అంటే ఈ లిరికల్ వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనకు వీడియో ఎడిటింగ్ రావాలి కదా, సో అందుకే అనమాట. సో తర్వాత ఇప్పుడు మనకు వీడియో అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మన వీడియో యొక్క రిజల్యూషన్ ని ఫ్రేమ్ రేట్ ని రెండు ని సెలెక్ట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయగానే ఇక్కడ మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది.